మేడం విత్ ఇన్ ద పార్టీ చాలామంది సీనియర్ నాయకులు రేవంత్పై చాలా కంప్లైంట్స్ ఇచ్చారు, ఏఐసిసికి లెటర్స్ రాశారు, రేవంత్ వన్ మ్యాన్ షో చేస్తున్నాడు, సీనియర్లను పట్టించుకుంటలేడు, ఇట్లాంటి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మిగతా రాజకీయ పార్టీలు రేవంత్పై ఎన్ని విమర్శలు చేశారో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు అన్ని విమర్శలు చేస్తూ ఏఐసిసికి లెటర్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నేనేమన్నాను, కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఆ స్వేచ్ఛ మితిమీరకుండా ఉండాల్సిన బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత. ఈరోజు సీనియర్లు అతిగా స్పందించిన, జూనియర్లు అతిగా, జూనియర్లు సీనియర్లు అని ఎక్కడా ఉండదు. ఎందుకంటే ఒక పార్టీకి పిసిసి చీఫ్, చీఫ్ అంటే తనే హెడ్, తన జూనియర్ కాడు ఎక్కడ. మరి అట్లాంటప్పుడు జూనియర్లు సీనియర్లు అని ఎక్కడా కూడా రాలేదు. ఇవన్నీ అంటే మీరు డైరెక్ట్గా లెటర్లు చూడలేదు, ఏఐసీసీకి లెటర్లు రాసిల్లా, మీరు చూసారా, నేను చూసానా, ఎవరు చూడలే, అవేవి బయటికి రాలేదు కదా. ఇవన్నీ గాలి వార్తలు, గాలి ముచ్చట్లు, అంటే సీనియర్లకు పిసిసి చీఫ్కు పడతలేదు అని చెప్పుకోవడం కోసం వస్తున్న వార్తలు. బండి సంజయ్ మీదనే సీనియర్లు మొత్తం నిన్న మీటింగ్ పెట్టిండ్రు, అవి బయటకు వచ్చినాయి. ఆ వార్తల గురించి రాయమని చెప్పండి మీడియాను. బండి సంజయ్ అంటే పడతలేదు ఎవరికి, ఇక్కడ సీనియర్లు జూనియర్లు అని పడుతుంది అని చెప్పి ఆ వార్త రాసి హైప్ చేసే ధైర్యం ఏ మీడియా ఛానల్కు ఉండదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్కు కేసీఆర్కు వ్యతిరేకంగా కూడా చాలామంది కూటమి కట్టిండ్రు. హరీష్ రావు కట్టలేదా? హరీష్ రావు వ్యతిరేకంగా చేస్తున్నాడనే కదా, ఆయనను భయభ్రాంతులకు గురి చేసి, ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఆయనను తీసేసి కొన్ని రోజులు లూప్ లైన్లో పక్కన పెట్టేసి, పక్కన పెట్టుకొని ఆయన బ్లాక్ మెయిలింగ్లు చేసి ఆయనను ఇప్పుడు ఒక రకంగా దారిలో తెచ్చుకున్నాడు. అంటే ఈరోజు రెబల్ మనస్తత్వం ఉండడం ఎవరికైనా ఉంటుంది, దాన్ని హైప్ చేసి చూపించడంలో ఉంటుంది. అంటే అదే అంటున్నా, తాత్కాలికంగా మనస్పర్ధలు రావచ్చు, వచ్చినంత మాత్రాన విడిపోరాదు ఎవరు. అది తాత్కాలికం, కాలమే వాటిని మాన్పేస్తుంది. ఇప్పుడు మీకు నాకు గొడవ అయితే థర్డ్ పర్సన్ వచ్చి మీ మీద సానుభూతి చూపించినా, నా మీద సానుభూతి చూపించినా ఇంకా గొడవ పెరిగిపోతుంది. ఇది థర్డ్ పర్సన్స్, అంటే థర్డ్ పర్సన్స్ ముసుగులో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న గేమ్ తప్ప కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి గొడవలు లేవు. ఎవరు ఎవరి మీద లెటర్లు రాయట్లేదు. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గారని. మరి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తే సోనియా గాంధీ గారిని వ్యతిరేకించినట్టే కదా. కాబట్టి ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద, గాంధీ కుటుంబం మీద అమితమైన ప్రేమ విశ్వాసం ఉన్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ఎవ్వరూ వ్యతిరేకించట్లేదు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ నియామకమైన తర్వాత నుంచి సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసింది, రోడ్ల మీదకి ఎక్కింది చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ. లక్షలాది మంది మీ మీటింగ్లోకి వచ్చారు. అసలు మీ నాయకత్వం కూడా మెస్మరైజ్ అయ్యే స్థితి ఒక కాంగ్రెస్ పార్టీకి దక్కింది. దాని తర్వాత మళ్ళీ ఒకటేసారి పెరిగిన గ్రాఫ్ మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. దీంట్లో ఏమైనా వాస్తవం ఉందా? ఎక్కడ తగ్గలేదండి. ఇప్పుడు ఫస్ట్ దళిత గిరిజన దండోరా అని కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఏదైతే ఒకటే నియోజకవర్గంలో దళిత బంధు అనే పథకాన్ని పెడితే ఒక దళితులు ఆ ఒక్క నియోజకవర్గం కాదు, మొత్తం యావత్ తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ ఇంప్లిమెంట్ చేయాలనే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గాల వారీగా, పార్లమెంటు వారీగా బహిరంగ సభలు పెట్టి గజ్వేల్లో కూడా లక్ష మందికి తగ్గకుండా కేసీఆర్ గుండెల్లో శంఖారావం, అంటే ఏదైతే ఆయనకు ఒక భయాన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ నిరుద్యోగ జంక్ సైరన్, అంటే ఈరోజు నిరుద్యోగం పెరిగిపోతుంది, ఇంకా సూసైడ్ చేసుకుంటున్నారు నిరుద్యోగ యువత. తెలంగాణ వచ్చిన 7 సంవత్సరాల తర్వాత కూడా మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి అని మా హక్కు కోసం మేము కూడా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ జంక్ సైరన్ పేరుతో తీసుకుంటే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు పాశవికంగా, అంటే ఏదైతే తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేసిన అమరవీరుని మెడలో దండ వేస్తే కూడా దాన్ని ఏదో ఉగ్రవాది మెడలో దండ వేసినట్టుగా ది సెకండ్లో పోలీసులు లాగివేయడం అత్యుత్సాహం చూసాం. మళ్ళీ నెక్స్ట్ బండి సంజయ్ పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చారు, అంటే వేరే వాళ్ళ యాత్రకు పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడ అంటే ఆ రోజు ఏ విధంగా అయితే బహిరంగ సభల పేరుతో, కార్యక్రమాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే ఏమవుతుందనో భయంతో ఆగమేఘాల మీద హుజూరాబాద్ ఎలక్షన్ తీసుకొచ్చి ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఆ తర్వాత బీజేపీ చేసిన ప్రతి పనికి హైప్ ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదు 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 అనిపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రతి కార్యక్రమంలో, ప్రతి పోరాటంలో, ప్రతి ఇప్పటికి తీసుకుంటే కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ ప్రతి పోలీస్ స్టేషన్ కాంగ్రెస్ కార్యకర్తలతోటే నిండిపోతుంది. ప్రతి ఇంటి ముందు పోలీసులు, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటి ముందు పోలీసులే ఉంటున్నారు. అంటే ఈరోజు పోలీసులతో తాత్కాలికంగా ప్రజల్లోకి వెళ్లకుండా ఆపుకున్నా కానీ అది ఆపితే ఆగేది కాదు,
35 లక్షల మెంబర్షిప్ రీచ్ అయినాం రెండు నెలల్లో అంటే అది నాటే జోక్ కదా. అంటే తెలంగాణ కాంగ్రెస్లో జాయిన్ కావాలని ప్రజలు వాలంటీర్గా ముందుకు వస్తున్నారు కాబట్టి ఎక్కడా తగ్గలేదు. ముందు ఏ కార్యక్రమాలు తీసుకుంటామో, రెండు పార్టీలకు ఏ విధంగా చుక్కలు చూపిస్తామో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. చివరిగా చెప్పండి, తెలంగాణలోని ప్రతి పార్టీ మిగతా రెండు పార్టీలను ఆ రెండు పార్టీలు ఫ్రెండ్లీ కాంట్రడిక్షన్లో ఉన్నాయని ఆరోపిస్తున్నాయి. అది కాంగ్రెస్ను బీజేపీ టీఆర్ఎస్, టీఆర్ఎస్ను బీజేపీ కాంగ్రెస్, ఇట్లా అన్ని పార్టీలది సేమ్ సిచ్యువేషన్. మీరు ఏం క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకు ఈ రెండు అంటే వాళ్ళందరూ చేసే ప్రచారాన్ని మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ ఎంఐఎం మూడు ఒక తాను ముక్కలే అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇప్పుడు దుబ్బాక ఎలక్షన్ తీసుకోండి. దుబ్బాక ఎలక్షన్లలో రఘునందన్ రావుకు హైప్ ఇచ్చారు. రఘునందన్ రావు గారి ఇంట్లో నగదు పట్టుబడ్డట్టుగా పెద్ద హైప్ ఇచ్చి, పెద్ద మీడియా ప్రచారం కల్పించి, పోలీసు ప్రచారం కల్పించి ప్రజల్లో ఒక సానుభూతిని కలిగే చేసే విధంగా చేశారు. అదే రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్కి అమ్ముడు పోయిండని చెప్పి విష ప్రచారం చేసి ఈ 10,000 ఓట్లను ఇటు మలుచుకున్నాడు. అంటే ఈరోజు అక్కడ బీజేపీ పార్టీ రఘునందన్ రావు గారు గెలవలే, టీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారిని అక్కడ డీమోరల్ చేయడం కోసం తండ్రి కొడుకులే గెలిపించారు. తండ్రి కొడుకులు ఎవరు వెళ్ళలేదు, మీరు చూసారు కదా. ఒక్కసారైనా కేసీఆర్ వెళ్ళిండా, కేటీఆర్ కూడా మొత్తం అదే నియోజకవర్గం పక్కపక్కనే కదా. వీళ్ళు ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు హరీష్ రావును పంపించారంటే హరీష్ రావును డీమోరల్ చేయాలి, ఆయనను మానసికంగా దెబ్బతీస్తేనే ఆయన ఏ కార్యక్రమాలలో ముందుకు రాడు. అప్పటి వరకు హరీష్ రావు ముఖ్యమంత్రి, హరీష్ రావు ముఖ్యమంత్రి అనేది ఒక కూటమి ఏర్పరచుకున్నాడు కాబట్టి అది దాంతో క్లోజ్ అయిపోయింది. ఇంకా నాగార్జున సాగర్ ఎలక్షన్ విషయానికి వద్దాం. నాగార్జున సాగర్ ఎలక్షన్ విషయంలో ఈరోజు జానారెడ్డి గారు బలమైన క్యాండిడేట్ కాబట్టి బీజేపీ ఏం చేయాలి, అంతకుముందున్న పోటీ చేసిన నివేదితారెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చేయాలి. అంతకుముందు ఆమెకు 3,500 ఓట్లు వచ్చినాయి. అంటే ఈసారి బీజేపీ బలం పుంజుకున్నది కాబట్టి దుబ్బాకలో గెలిచిన దాంతో అక్కడ ఇంకా ఆమె గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దుబ్బాకలో నివేదితారెడ్డికి ఇవ్వాలి. కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నుండి జానారెడ్డి గారి దగ్గర పనిచేసిన అభ్యర్థికి ఈరోజు టికెట్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చీల్చడం కోసం. అక్కడ కూడా జానారెడ్డి గారు స్వల్పమైన తేడాతోటి ఓటమి పాలైంది. ఇది వాళ్ళ అండర్స్టాండింగ్. ఇక ఇక్కడ హుజూరాబాద్ విషయానికి వచ్చేసరికి హుజూరాబాద్లో ఈటల రాజేందర్ వర్సెస్ కేసీఆర్ నడిచింది. అదే ఈటల రాజేందర్ గారు ఏం చెప్పిండ్రు, నేను బీజేపీ అభ్యర్థిని నాకు ఓటేయండి అని చెప్పలేదు, బీజేపీ అభ్యర్థిని నాకు ఓటేయండి ఏ మీటింగ్లో కూడా చెప్పలేదు, ఎవరు కూడా దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేదు. కేవలం ఈటల రాజేందర్ గారి మీద ఉన్న సానుభూతి పవనాలతో మాత్రమే అక్కడ ఓట్లు పడ్డ మాట వాస్తవం. ఇవన్నీ సిట్యుయేషన్స్ చూస్తే మీకు ఈటల రాజేందర్ గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను వచ్చారు. వస్తే రాత్రికి రాత్రే కిషన్ రెడ్డి గారు ప్రైవేట్ చాపరు పంపించేసి ఎవరు చాపరో కూడా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. వాటికి విచారణకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా కానీ కిషన్ రెడ్డి గారు ఎందుకు నోరెత్తట్లేదు? అంటే కాంగ్రెస్ పార్టీలో ఈటల రాజేందర్ గారు రావద్దు, కేవలం బీజేపీలోనే జాయిన్ కావాలని చెప్పి కేసీఆర్ డైరెక్షన్లో కిషన్ రెడ్డి గారు తీసుకెళ్ళి అమిత్ షా సమక్షంలో రాజేందర్ని, ఈటల రాజేందర్ను జాయిన్ చేశారు. ఇవన్నీ విన్న తర్వాత మీరు ఎవరికి బి టీము ఏ టీము అర్థం కావట్లేదా? ఎంఐఎం తీసుకపోయి ఏదైతే ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయో అవి కాంగ్రెస్ పార్టీకి పడే ఓట్లు, సెక్యులర్ ఓట్లు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడద్దు అంటే ఎంఐఎం పార్టీని నిలబెట్టుకోవాలి. ఈ రకంగా డ్రామాలు చేసుకుంటూ ఈ ఏబిసి టీములు కలిపి తెలంగాణను సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాయి కాబట్టి ఈ మూడు పార్టీలను ఓడించడమే, మూడు పార్టీలకు బుద్ధి చెప్పడమే, మూడు పార్టీల నుండి తెలంగాణ ప్రజలను కాపాడమే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఈటల రాజేందర్ జైన్ కావడానికి వచ్చాడా కాంగ్రెస్ పార్టీకి? ఖచ్చితంగా ఈటల రాజేందర్ గారు ఫస్ట్ మొట్టమొదటిగా కలిసింది కాంగ్రెస్ పార్టీ నాయకులని. అంటే ఊరికే కలిసాడా లేదా పార్టీలో జాయిన్ అవుదామనే ఉద్దేశంతో వచ్చారు? కాంగ్రెస్ పార్టీ నాయకులను వరుసగా కలుస్తుంటే అటు బట్టి గారిని కలిసాడు. 100% వాస్తవం, 100% వాస్తవం. ఆయనకు బీజేపీ మీద ఆయన ఏ భావాలు ఉంటాయండి ఈటల రాజేందర్ గారికి? ఆయన ఎక్కడి నుండి వచ్చిన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నవాడు బీజేపీలో జాయిన్ అవుతాడా చెప్పండి? ఆయన ఏ రోజు కూడా బీజేపీ వైపు అనుకోలేదు. ప్లస్ ఆయన వీధ పెట్టిన కేసులను తప్పించుకోవడం కోసం ఆయన బ్లాక్మెయిల్ చేసి బీజేపీలో ఉంటేనే కేసుల నుండి సేఫ్గా ఉంటారు. అదే టీఆర్ కాంగ్రెస్లో జాయిన్ అయితే ఖచ్చితంగా కేసుల పాలవుతాడు, జైలు పాలవుతాడు. ఆయన స్వలాభం కోసము
ఈ బీజేపీ పార్టీలోకి కిషన్ రెడ్డి గారి డైరెక్షన్ లో వెళ్లాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ వద్దు అనుకుందా లేదంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ ఏం వద్దు అనుకోలేదు. ఆయన కలిసి వెళ్ళిండు. వెళ్ళిన ది నెక్స్ట్ డేనే ప్రైవేట్ చాపర్లో పట్టుకెళ్ళి జాయిన్ చేసిండు. అది అనుకోని పరిస్థితులలో ఈటల రాజేందర్ గారు భౌతికంగా బీజేపీ పార్టీలో జాయిన్ అయినా కానీ మానసికంగా బీజేపీ పార్టీతో కలిసి ఎక్కడ పనిచేయట్లేదు. ఇది మొత్తానికైతే ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవలి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్.